ఏంటన్నయ్యా, ఏదో చెప్పాలనొచ్చి ఇందాకటి నుంచి మొహమాట పడుతున్నట్టున్నావు? పర్వాలేదు చెప్పు. చెప్పన్నయ్యా. అది చెప్పు. చెబితేనేమో స్వార్థంలా అనిపిస్తుంది, చెప్పకపోతేనేమో అన్యాయం చేసినట్లు అవుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా. ఏం పర్వాలేదు చెప్పు. ఈ పరిస్థితులు ఇలా చెబుతున్నందుకు నువ్వేం అనుకోవద్దమ్మా. అలాగే ఏమనుకోను చెప్పు. ఇన్నాళ్ళు బావగారు నిన్ను నిర్లక్ష్యం చేసినా సహించాను, పదవీ పరువు పోయినా భరించాను. కానీ ఆస్తంతా అన్యాక్రాంతం అవుతుంటే చూస్తూ ఊరుకోలేనమ్మా. అన్నయ్యా, దయచేసి విషయం వివరంగా చెప్పు. పదవిలో లేనంత కాలం ఆ కేయం నీ గ్రిప్పులో ఉన్నాడు. ఎప్పుడైతే మళ్ళీ ఆ పదవినిచ్చాడో పెట్టిరిగిపోతున్నాడమ్మా. ఎలా? మళ్ళీ ఆ సీతామాలక్ష్మి నామజపం చేస్తున్నాడు. ఆవిడ చుట్టూ ప్రదక్షిణలు ఎక్కువైపోయాయి. రెప్పపాటులు నీ పదవి హుష్కాకినట్లే నీకు తెలియకుండానే నీ భార్య పోస్టు కూడా టెండర్ పెడుతున్నాడని డౌట్గా ఉందమ్మా. అక్కడిదాకా వచ్చిందా వ్యవహారం? వదిలేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఏం చేయమంటావు? ముందు జాగ్రత్త పడాలి. అంటే? నువ్వు కాకుండా మూడో మనిషి ఆయనకి దగ్గరైతే ఆయనే కాదు ఆస్తి కూడా దూరం అయిపోతుంది. ఆస్తి నీ కంట్రోల్లో ఉంటే బావగారు కూడా ఆటోమేటిక్గా నీ కంట్రోల్లోకి వస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? నీ ఆస్తికి వారసుని ఎత్తుకోవాలమ్మా. యు మీన్? అది మన రాకేష్ ని దత్తత తీసుకుంటే సరిపోతుంది. చూడు చెల్లె, ఇది చాలా సెన్సిటివ్ విషయమ్మా. నేనేదో స్వార్థంతో చెబుతున్నట్టు ఉంటుంది. అవును, స్వార్థంతోనే చెప్పావంటాను. చెల్లయ్య నువ్వు కూడా? ఎస్, నేను కూడా అదే అంటాను. అన్నయ్య, చెల్లయ్య బాగుపడాలనే స్వార్థంతో నువ్వు ఆ మాట చెప్పావంటాను. అమ్మయ్యా, ఎక్కడ అపార్థం చేసుకుంటావునని హడలి చచ్చానమ్మా. నిజానికి రాకేష్ ను దత్తత ఇవ్వడం మాకు సంతోషంగా లేదమ్మా. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల చెల్లెల కోసం త్యాగం చేయవలసి వస్తుందమ్మా. నాకు అదే అనిపిస్తోంది. నాకోసం మీ నుండి పుత్రప్రేమను దూరం చేస్తున్నానని బాధగా ఉంది. పర్లేదమ్మా, జీవితంలో నువ్వు మాకు చేసిన సహాయ సహకారాలకి మేమేం చేసి రుణం తీర్చుకోగలవమ్మా. కనీసం దత్తత ఇవ్వడం ద్వారానైనా నీకు ఉపయోగపడ్డామన్న సంతోషాన్ని మిగిల్చుకుని అమ్మా. సొంత అన్నయ్య కూడా నా మీద ఇంత అభిమానం చూపిస్తాడనుకోను. ఒక్క మాటలో ఎంత దూరం చేసావు చెల్లయ్య. అయినా అది నీ తప్పు కాదులేమ్మా. అసలు నగలు మెరుస్తున్నా గిల్టీ నగలు గిల్టీ నగలేగా. పెదనాన్న కొడుకునే గాని సొంత అన్నయ్యని గానిలేగమ్మా. అన్నయ్య, నా ఉద్దేశం అది కాదు. నిన్ను బాధ పెట్టాలని కాదు. సొంత అన్నయ్యలా అనుకోబట్టి నీతో ఇంత ఫ్రీగా ఉండగలుగుతున్నాను. ప్లీజ్ అపార్థం చేసుకో. నీ మనసు నాకు తెలుసమ్మా. మరి రాకేష్ విషయం? దత్తతకి అన్ని ఏర్పాట్లు చేయి. మరి బావగారి కూడా ఒక మాట చెప్పేసి. అవసరం లేదు. అది మర్యాద ఉండదమ్మా. ఓకే, ఆయనతో నేను మాట్లాడతాను. నీ ఏర్పాట్లను. ఓకేనమ్మా, ఓకే. చాలా సంతోషం తల్లి. నీ వెంటనే వెళ్ళి ఆ ఏర్పాట్లో ఉంటానమ్మా. మంచి కబురుతో వస్తానమ్మా. థ్యాంక్స్ చెల్లయ్య. అవును రే చక్రి, నీ బతికేంట్రా ఇలా అయింది? యోగివేమైనా ఫోజులో ఈ ట్యాంకి కింద కూర్చున్నావేంట్రా బాబు? ఇంటికి వెళ్దామంటేనేమో 60,000 కావాలంటూ రౌడీలు వస్తారు. అసలు ఏం చేయాలో పాల్పోవడం లేదు. అన్నా బీడీ తాగుతావా? అన్నా వద్దురా. ఎరా, పొద్దున్నుంచి ఆ చక్రిగాడి కోసం ఎదుగుతున్నాం, ఇంట్లోనూ లేడు, ఎక్కడికి వెళ్ళినట్రా? ఏడున్నాడు అన్నా? పొద్దున్నుండి కనబడతలేడు. అది సరే గానీ దిమాగ్ ఖరాబ్ అయిపోయినదిరా, అర్జెంటుగా ఛాయ్ కొట్టాల. ఇక్కడ ఛాయ్ ఎక్కడుందన్నా? ఎక్కడ లేదు కదా ఛాయ్. ఏ చూడరా, లేదన్నా ఎక్కడ లేదు. అక్కడెవడ ఉన్నట్టున్నాడు, పోయి అడిగిరా. పో. సరే అన్నా. పో. ఓ బాబు. చక్రి అన్నా, చక్రి ఇక్కడే ఉన్నాడన్నా. అన్న చక్రిగాడు మళ్ళీ తప్పించుకున్నాడన్నా. ఎక్కడికి పోతాడు రాడు, చూద్దాం పదా.
చక్రి, ఈసారికి తప్పించుకున్నా. ఏదేమైనా నువ్వు నిలబడి నీళ్లు తాగొద్దు, పరిగెత్తైనా సరే పాలే తాగు. హాయ్ అంకుల్. బాగున్నావా? పదమ్మ డ్రాప్ చేస్తాను. పర్లేదు అంకుల్, బస్సు వచ్చేస్తుంది. రామ్మా, మొహమాట పడుకు, ఊరికే వద్దులే. ఆ బస్ డబ్బులు ఏవో నాకే ఇవ్వు. సరే పదమ్మ. ఏమ్మా, ఇంటికే గాను వెళ్ళేది? అవును అంకుల్. అర్జెంట్ పనేం లేదుగా నీకు? అబ్సల్యూట్లీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, మనం సరదాగా హోటల్కి వెళ్ళి కాసేపు కూర్చొని వెళ్దామా? హ్యాపీగా వెళ్దాం, కానీ ఒకసారి ఇంటికి ఫోన్ చేయనా? పర్మిషన్ కోసమా? కాదంకుల్, టైంకి ఇంటికి రాకపోతే కంగారు పడతారుగా. వెయిట్ చేయొద్దు, నేను కేఎం అంకుల్తోనే ఉన్నాను అని చెప్పడానికి. ఓకే, ఒకవేళ చెప్పకపోతే? జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. వాళ్ళకి చెప్పకుండా నేను హోటల్కి తీసుకెళ్తున్నానంటే ఫీల్ అవుతారేమో. సర్ప్రైజింగ్గా ఉంటుందిలేమ్మా, వచ్చిన తర్వాత చెప్దు గాని, సరేనా? ఓకే, యాజ్ యు విష్ అంకుల్. జాబ్ ఎలా ఉందమ్మా? కొత్త కదా అంకుల్, సరదాగా బాగానే ఉంది. పాతబడ్డాక తెలుస్తుంది ఎంత బోర్ కొడుతుందో. చేస్తున్న జాబ్ ఏమాత్రం నచ్చకపోయినా మానేసేయమ్మా, మన కంపెనీలో జాయిన్ అవుదు గాని. ఏం పోస్ట్ ఇస్తారు అంకుల్? చైర్మన్ పోస్ట్ ఇస్తానమ్మా. అమ్మో, చైర్మన్ పోస్టే? ఎస్, నీ అర్హత ఆ పోస్ట్కే సరిపోతుంది. మరి మీరేం చేస్తారు? ఈ బంగారు తల్లి దగ్గర పిఎస్గా ఉంటానమ్మా. భలే సరదాగా మాట్లాడతారు అంకుల్ మీరు. నువ్వెదురుగా ఉంటేనేనమ్మా సరదా. అవును, దుర్గజడ ఏమైనా తెలిసిందా అంకుల్? లేదమ్మా. అసలు మీకు దూరం ఎంతకాలం అవుతుంది? ఒక జీవితకాలం అయింది. అంటే? కాల ప్రవాహంలో చాలా ఏళ్ల క్రితం మేమేం దూరం అయ్యామమ్మా. నేను దురదృష్టవంతుడైన తండ్రిని, చేతికందే దూరంలో ఉన్న ఆత్మీయతని అభిమానాన్ని కూడా మనసుకందివ్వలేని దురదృష్ట జాతకుని. ఎందుకు అంకుల్ అలా అనుకుంటారు? నిజానికి మీకు దూరమైన దుర్గ దురదృష్టవంతురాలు. ఎంతో ప్రేమని అభిమానాన్ని మీ నుంచి కోల్పోయింది. కానీ మరోచోట ఆమెకు ఆత్మీయత అభిమానం లభిస్తున్నాయేమో, ఆమె సంతోషంగానే ఉందేమో. కన్న తల్లిదండ్రుల ప్రేమకు సాటి వచ్చేది మరొకటి ఉందా అంకుల్? వాళ్ళ దగ్గర దొరికే హ్యాపీనెస్, స్వేచ్ఛ ఇంకెక్కడైనా దొరుకుతాయా అంకుల్? అది నువ్వే చెప్పాలమ్మా. వద్దమ్మా, హ్యాపీగా ప్రశాంతంగా పవిత్రంగా ఉండే నీ మనసు అలాగే ఉండని, ఫలితం లేని ఇవ్వని ఆలోచనలతో దాన్ని ఇబ్బంది పెట్టకమ్మా. ఆకాశం అందుకుంటే స్వర్గం చేరుకున్నట్లని భ్రమించి నా జీవితాన్ని ఖర్చు చేశాను. నరకం చూస్తున్నానమ్మా, నరకం చూస్తున్నాను. అంకుల్, మీ బాధని నాకు షేర్ చేసుకోవాలనిపిస్తోంది. నో, నా జీవితంలో ఎవ్వరికీ సుఖాలు పంచలేకపోయాను. ఇప్పుడు ఈ కష్టాలని కూడా నాతో నేను నాలోనే ఉంచుకుంటాను. సారీ కర్ణ, సారీ. సరదాగా టైం స్పెండ్ చేద్దామని వచ్చి సీరియస్ డిస్కషన్లో పడిపోయాం. లెట్ అస్ ఫర్గెట్ ఎవ్రీథింగ్, బయలుదేరుతాం పదా. థ్యాంక్ యూ అంకుల్. బాయ్ అంకుల్. బాయ్ అమ్మా. అనుకుంటూనే ఉన్నా మీరు ఇలా అతి కంగారు పడిపోతారని. లేట్ అవుతుంది అనుకుంటే ముందుగానే ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ఆఫీసు ఫోన్ చేస్తే వెళ్ళిపోయావన్నారు, ఇక్కడ చూస్తే ఇంటికి రాలేదు.
ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మీ ముఖాలు చూస్తుంటేనే అర్థమవుతోంది గత గంట నుంచి జరిగిన కథ అంతా. బస్సులు దొరకలేదమ్మా. ఏమండి ఈ టెన్షన్? రోజు నేను భరించలేను కానీ అర్జెంట్ గా దీనికి స్కూటీ కొనిపడేయండి. అమ్మాయి వచ్చేసిందిగా, ఇంక ప్రశాంతంగా ఉండు. చూడమ్మా, ఇందాకటి నుండి మీ అమ్మను కంట్రోల్ చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. పైకలా నిండుకుండలా మాట్లాడుతున్నారు గాని లోపల నాకంటే ఎక్కువగా మీరే కంగారు పడ్డారు. ఆ విషయం నాకు తెలియదు అనుకోకండి. ఆఫీస్ దగ్గర ఆటో కోసం వెయిట్ చేస్తుంటే కేఎం అంకుల్ కనిపించి లిఫ్ట్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఇంకా ఎర్లీగా రావాలి కదమ్మా. అలా సరదాగా హోటల్కి వెళ్దామా అన్నారు. ఓకే అన్నాను, అందుకే కాస్త లేట్ అయింది. సిగ్గు లేకపోతే సరి, పైగా చెబుతుంది. అలా ఎవరు పిలిస్తే వాళ్ళతో వెళ్ళిపోవడమేనా? అదేంటమ్మా, నేను ఇప్పుడు ఎవరితో వెళ్ళాను? కేఎం అంకుల్తోనేగా. ఆయనే మనకు చుట్టం కాదే. అంకుల్ గింకులంటూ మాట్లాడక్కర్లేదు, ఆయనతో కలిసి నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అదేం డాడీ, ఇప్పుడు నేనేం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేయలేదమ్మా, కానీ నువ్వు ఆ కేఎం గారితో ఎక్కువగా చనువుగా ఉండటం మీ అమ్మకి ఇష్టం లేదు అందుకని. ఎందుకు డాడీ, ఆయన అంటే అంత కోపం? ఏ చెబితే గాని మా మాట వినవా? పాపం, అసలే వాళ్ళ అమ్మాయి కనిపించక ఆయన ఎంతో బాధలో ఉన్నారు. నాలో ఆయన కూతురిని చూసుకుంటున్నారు. తండ్రి లాంటి ఆయన్ని అసహించుకోవటం. ఈ రోజు తండ్రి లాంటి వాడిని జాలి పడతావు, రేపు ఆయన తండ్రి అంటావే. కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు. కరుణ, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. సుగుణ, మనసుని మాటల్ని కాస్త కంట్రోల్లో ఉంచుకోవడం నేర్చుకో. అవతల అమ్మాయి మన కంట్రోల్ దాటిపోతుందండి. ఏం మందు పెట్టాడో ఏమో, ఎప్పుడు ఆ కేఎం నామస్మరణే. ముందు ముందు ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉందండి. కేఎం కూడా జెంటిల్మెన్, ఇచ్చిన మాట తప్పడనే అనిపిస్తుంది. ఏమండి, ఆయన తరచూ మన ఇంటికి రాకుండా ఆపలేమా? మనం మన కష్టం గురించే కాదు ఎదుటివారి బాధల గురించి కూడా ఆలోచించాలి. తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డను మనం తిరిగి ఇవ్వం. కనీసం చూడటానికి కూడా అడ్డు చెప్పటం సంస్కారం అనిపించుకోదు. అలా చేస్తే మనం ఆ ప్రభువు తిరస్కారానికి గురవుతాం. వెళ్ళి అమ్మాయికి ఏం కావాలో చూడు, దాని మనసు బాధ పెట్టకుండా చూసుకో. దుర్గా, సాయంత్రం మనం అశోక్ నగర్కు వెళ్తున్నాం. నీకే చెప్తుంది, సాయంత్రం నేను ఆఫీస్ నుంచి రాగానే అశోక్ నగర్కు వెళ్తున్నాం. దేనికి? అద్దెకిల్లు చూశాను నీకు చూపించడానికి. ఏంటి అద్దెకిల్ల? ఎవరికండి? ఎవరికో అయితే మనం చూడటం దేనికి? మనకే. మనకి మరో అద్దెలు ఎందుకు? ఇంటికి ఏమైంది? ఈ ఇంటికి ఏం కాలేదు, ఇంట్లో ఉన్న మనుషులకే ఈ ఇల్లు వచ్చి రావడం లేదు. చుట్టుపక్కల వాతావరణం, మనుషుల ప్రభావం ఈ ఇంట్లో వాళ్ళ మీద బాగా చూపిస్తున్నాయి. అర్థం లేకుండా మాట్లాడకండి. నచ్చకపోతే ఏది అర్థం కాదు. అవును, నాకు ఇల్లు మార్చడం నచ్చదు. ఈ ఇంట్లో ఉండడం నాకు నచ్చడం లేదు. చీకటి గదిలో మగ్గడం అలవాటైన వాళ్ళు ఇంత వెళ్తారు భరించలేరు. నీ ఉద్దేశం? నా ఉద్దేశమే చెప్తున్నాను. నాకు మంచి అనిపించింది మీకు చెడు కావచ్చు, మీకు మంచి అనిపించింది నాకు చెడు కావచ్చు. దుర్గా, నేను ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను, అందుకే ఇల్లు మారదాం అంటున్నాను. నాకు అంతే, అందుకే ఇల్లు మారే ప్రసక్తే లేదంటున్నాను. మిమ్మల్ని నమ్ముకుంటే ఏ గోడౌన్ లాంటి ఇల్లు చూసేవాళ్ళు. పాపం గిరి పుణ్యం అంటూ కాస్త మంచి ఇంట్లో ఉండగలుగుతున్నాం. అవును, వాడి పుణ్యమేగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. వాడి పుణ్యమేగా మన ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. వాడి పుణ్యమేగా ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసింది. మనం చేసుకున్న స్వయంకృతానికి పాపం గిరణానుకోవడం దేనికి? అవును, స్వయంకృతమే. తెలియక నేనే నీకు వాణ్ణి పరిచయం చేయడం నిజంగా నా స్వయంకృతమే. మీరు నన్ను పెళ్లి చేసుకున్నాక మొట్టమొదటి చేసిన మంచి పని అదే, గిరిణి నాకు పరిచయం చేయడం. నువ్వేదో తెలివైన దాన్ని అనుకున్నాను, కానీ ఇంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తావు అనుకోలేదు. నన్నేదో సాధిస్తాననుకుంటే చాలా పొరపాటు. నీ వేలితో నీకన్నే పొడుచుకుంటున్నా అని తెలుసుకో. అయ్యింది ఉపన్యాసం, అయ్యింది అంటే వెళ్ళి పనిచేసుకుందామని. అంటే నా మాట వినవా? దాని అర్థం అదే కదా, ఒకళ్ళు చెప్తే విని తెలుసుకోవాల్సిన పరిస్థితిలో నేను లేను. బాగా చెప్పావులే, అసలు నీకు నువ్వు తెలుసుకునే పరిస్థితిలో కూడా లేవు. థాంక్స్. ఇంతకీ ఇంటి సంగతి చెప్పలేదు. నేను ఏ సంగతి రెండోసారి చెప్పను. అనుకున్నది అనుకున్నట్టు చేస్తాను, అది తప్పైనా ఒప్పైనా. అయినా మీకు అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఈ ఇల్లు, ఈ వాతావరణం నాకు బాగా నచ్చాయి. ఇక్కడి నుంచి నేను కదలను, ఇంకో ఇంటి గురించి ఆలోచించను. ఈ విషయంలో ఎవరి మాట విన్ను, ఇంకో మాట భరించను. నా మొహం చూశాక కూడా నేను అడిగిన విషయం గుర్తుకు రావట్లేదా? ఏంటది? చైర్మన్ గారు బిజీ అయినట్లున్నారు, మతిమరుపు ఎక్కువ అవుతోంది. విషయానికొచ్చాయి,
ఏం నాతో తీరిగ్గా మాట్లాడే టైం కూడా లేదా? లేక టైం వేస్ట్ అనుకుంటున్నారా? నువ్వేం అడగదలుచుకున్నావు? మీరేం చెప్పదలుచుకున్నారో త్వరగా తేల్చండి అని. ఏ విషయం? రాకేష్ దత్తత విషయం మై డియర్ కేఎం. వారం రోజులుగా వెంట పడుతున్నాను, ఆలోచించి చెప్తానంటూ నానుస్తున్నావు. నోరు తెరిచి అడిగానని లోకువా, లేకపోతే నాతో పదే పదే అడిగించుకుంటున్నానన్న గర్వమా? దత్తత గురించి అంత అర్జెంటుగా డిసైడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ డిసైడ్ చేసేశాను. మీ పని జస్ట్ ఊ అనడమే. అనకపోతే